మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు స్తోత్రములు. మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి, మమ్మల్ని ఇంకనూ సజీవ లెక్కల్లో కాపాడుతూ మా బ్రతుకు దినాల్లో తండ్రి మరొక దినాన్ని తండ్రి మీరు జత చేసి, ఆ దినంలో తండ్రి శ్రేష్టమైనటువంటి ఈ సమయం ద్వారా తండ్రి మరి మీరు మాట్లాడబోతున్నందుకు మీ బంగారు పాదములకు స్తోత్రులు స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డలమైనటువంటి మేము మీ మాటలు ధ్యానించుండగా తండ్రి మీరు మాతో ఉండండి. ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలను ఎరుగుటకు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి, చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామమునే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మరి గత వారం మనం జీవ గ్రంథంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని గురించినటువంటి కొన్ని విలువైనటువంటి సంగతులను మరి మనం ధ్యానించడం జరిగింది. అందులో భాగంగానే ఇంకా కొన్ని మాటలను మరి ఈ వారం కూడా ధ్యానం చేద్దాం. ముందుగా ఒక వాక్యం చదువుకుందాం. లూకాసువార్త 23 23:33 నుండి చూద్దాం. యేసు ప్రభుల వారి మరణాన్ని గురించినటువంటి మరి లోకానికి అర్థం కానటువంటి చాలా సంగతులు మనం జీవ గ్రంథంలోంచి ధ్యానం చేయాలి. మరి అనేకులకు జీవ గ్రంథం ద్వారా సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలో మనం ఉండాలి. అందులో భాగంగానే కొన్ని మాటలను ఇక్కడ చూద్దాం. 33 నుండి కొన్ని మాటలు చదువుతాను. 23 లూకాసువార్త 33 నుంచి, వారు కపాల మనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను యేసు ప్రభుల వారితో కూడా సిలువ వేసిరి. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించుము అని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. ఇక్కడ ఈ మాటను మరలా చదువుతానే, ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు అంటున్నారు, అక్కడ ఉన్నటువంటి అధికారులు, రోమన్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి సోల్జర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు కానివ్వండి, లేకపోతే అధికారులు, ముఖ్యంగా రోమన్ శతాధిపతి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కలిసేసి ఒక మాట అంటున్నారండి. యేసు ప్రభులు వారిని చూసి అంటున్నారు, ఏమంటున్నారు, వీడు ఇతరులను రక్షించను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి అనున్నాడు. యేసు ప్రభుల వారిని అవహేళన చేస్తూ ఇతరులను అయితే రక్షించాడు, కానీ తన్ను తాను రక్షించుకోలేకపోతున్నాడు అనేటటువంటి ఒక మాటను ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ప్రేమైన వారలారా, ఈ మాటను పట్టుకొని చాలా మంది కూడా తను తాను రక్షించుకోనలేనివాడు ఇతరులను ఎలా రక్షించగలడు అనేది ఈరోజు సమాజంలోని మరి ఏమంటారు మిడిమిడి జ్ఞానంతోనే అనేకులను దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే ఒక సంగతిని ప్రేమైన దేవుని వారలారా, అసలు తెలుసుకోకపోయినా పర్లేదు, లేదా తెలుసుకుంటే పూర్తిగా తెలుసుకోవాలి. అంతేగాని అక్కడక్కడ తెలుసుకుంటే చాలా ప్రాబ్లం అనేది వస్తుందండి. ఈరోజు అందుకే బైబిల్ని అపార్థం చేసుకున్నటువంటి ఎందరో మరి దేవునికి దూరం అయిపోతున్నారు. కనుమూసిన తరువాత తాము చేసిన తప్పు తెలుసుకున్న అప్పుడు ఫలితం ఏముండదండి. కాబట్టి కన్ను మొయ్యక మునుపు తెలుసుకోవలసినటువంటి సత్యాలు మన జీవ గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ కొంతమంది యేసు ప్రభుల వారిని అపహసిస్తూ ఉన్నారు. ఇతరులను అయితే రక్షించగలిగాడు, కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నారు. ఈ మాట యేసు ప్రభుల వారికి డైరెక్ట్గానే వినపడిందండి. వినపడినా కూడా తను తాను ఎందుకు రక్షించుకోలేదు మొదటిది. ఇంకా ఆ అధికారులే కాకుండా ఇంకేమంటున్నారు, ఇంకా గనక జాగ్రత్తగా చూస్తే 39 నుండి చూస్తే, వేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, అంటే అక్కడ క్రీస్తు యేసు ప్రభుల వారే అన్న సంగతి చాలా మందికి అప్పుడుకి అంటే ఆ పేరు అది వినపడుతూ ఉంది. కాబట్టి ఎంతమంది విశ్వసించారనేది పక్కన పెడితే ఈ వార్త మాత్రం ఆ సమాజంలోని ఆల్రెడీ అందరికీ కూడా చేరుతూ ఉంది. అందులో భాగంగానే ఈ దొంగలకు కూడా ఆ మాట వినబడింది. కాబట్టి యేసు ప్రభుల వారిని ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోనుము
మమ్మును కూడా రక్షించుము అని అంటున్నారండి. ఇతను కూడా ఏమంటున్నాడు అని అంటే, నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారండి. ఇంకా కొన్ని మాటలు ఇంకా జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 32వ వచనం నుంచి చూద్దాం ప్రియమైన వారు. 32వ వచనం నుంచి, వారు వెళ్ళుచుండగా కురేనుడైనటువంటి సీమోనను ఒకడు కనబడగా ఆయన శిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. వారు కపాల మనవడు అర్థమిచ్చు గోల్గోత అనబడినటువంటి చోటికి వచ్చి చేతు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఇలా చదువుకుంటూ చదువుకుంటూ వస్తున్నప్పుడు ప్రియమైన వారు 41వ దగ్గరకు రండి మరలా ఒకసారి. 41, అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు. అపహసించిన వారిలో ఇంతకుముందు అధికారులను చూసాము. శిలువ మీద వేయబడినటువంటి ప్రభుతో పాటు శిలువ వేసినటువంటి దొంగలలో ఒకడు అపహసించాడు. నెక్స్ట్ ఇక్కడ శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు. ఏమంటున్నారు, వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు, తన్ను తానే రక్షించుకొనలేడు అనే మాట ఇక్కడ వీళ్ళు కూడా అంటున్నారండి. ఈ సంగతులు ఇంకా గనక మార్కు సువార్తలో చూసినా కూడా ఇంకా కొన్ని మాటలు మనకి చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు వినపడుతున్నాయి ప్రియమైన వారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 25వ వచనం నుండి చూద్దాం ప్రియమైన. 25వ వచనం నుంచి, ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు ఆయను మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము రాసి పైగా నుంచిది. 31వ వచనం చదువుదాం. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు, వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు అని అంటున్నారండి. కాబట్టి ఈ మాటలను పట్టుకొని ఈరోజు చాలా అవహేళన చేస్తూ, ఏమంటే మనకు ఈ దేశం ఇచ్చినటువంటి ఒక హక్కు, మీరు నమ్మినటువంటి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకోవచ్చు, కానీ ఇతరుల నమ్మకాన్ని, ఇతరుల విశ్వాసాన్ని మనం దెబ్బతీయకూడదు, ఒకరిని కించపరచకూడదు అనేటటువంటి ఒక ప్రాథమిక హక్కును కూడా కాలరాస్తూ, ఏమంటే బుద్ధి జ్ఞానం లేకుండా యేసు ప్రభులు వారిని దూషించటం, ఏమంటే 3 మేకుల్లో నుండే బయటికి రాలేనోడు మిమ్మల్ని రక్షిస్తాడు అనేటటువంటి దారుణమైనటువంటి పదాలను ప్రభుల వారి మరణం పట్ల మరి మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన వారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభుల వారి జీవితంలో జరిగినటువంటి ఎన్నో గొప్ప సంగతులు ప్రపంచాన్ని విస్తుకొలిపాయండి. ప్రపంచానికి అర్థం కానటువంటి సంగతులు, ప్రపంచం అనేది విస్తుకొలిపినటువంటి సంగతులు ఎన్నో ప్రభువుల వారు శరీరధారిగా ఉన్నటువంటి 33.5 సంవత్సరాల కాలం పాటు ప్రభువుల వారు మాట్లాడిన ప్రతి మాట ప్రపంచ మేధావులను వాళ్ళ మేధస్సుతో నింపగలిగింది ఆయన మాటల్లో నుంచి. ఏమంటే మరి ఆయన ఏ యూనివర్సిటీల్లో కూడా డిగ్రీ పుచ్చుకున్నట్టుగా కానీ ఎక్కడా లేదండి, కానీ అది పరలోకపు తండ్రి వలన వచ్చినటువంటి జ్ఞానం. ఈ కేవలం భూమి మీద మనుషులకు అసాధ్యమైనటువంటి ఎన్నో సంగతులను యేసు ప్రభుల వారు తన జీవితంలోని చేశారు, కన్నులారా చూపించారు. అక్కడ ఉన్నటువంటి సమాజానికి ఎందరికో కూడా కొన్ని సాక్ష్యాలను ప్రభుల వారు ఉంచడం జరిగింది. మరి ఇన్ని చేసినటువంటి ప్రభువు తన్ను తాను ఎందుకు రక్షించుకోలేదు అని అంటే అది చాలా జాగ్రత్తగా గమనించాలి. తను తాను రక్షించుకోలేడా అని అంటే, గత వారం మనం కొన్ని మాటలను చూసామండి, ఇదిగో ఈ క్షణాన గనక నేను తండ్రిని వేడుకొనలేననియో, ఒకవేళ గనక వేడుకుంటే ఈ క్షణాన పరలోకపు తండ్రి నా కొరకు పరలోక సైన్య సమూహాలను దించగలడు అనేటటువంటి కొన్ని మాటలను మనం చూసాం ప్రియమైన వారు. ఇక భూమి మీద ప్రభువుల వారి యొక్క శక్తి సామర్థ్యాలలో అక్కడ ఉన్నటువంటి సమాజం కన్నులారా చూసిందండి. అందుకే ఆ ప్రభువుల వారంటే భయపడ్డారు. ప్రపంచంలో ఉన్నటువంటి మనుష్యులు ఒక రకంగా భయపడుతూ ఉంటే వీళ్ళ వెనక ఉన్నటువంటి అదృశ్య శక్తి భయపడి ప్రభువుల వారిని భూమి మీదకు రాకుండా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది ప్రియమైన వారు.
ప్రభుల వారికి ఈ భూమి మీదకి ఎందుకు రావాలో ఒక ప్రణాళిక ఉంది, ఎందుకు రావాలో ఒక ప్రణాళిక ఉంది, ఎక్కడ రావాలో ఒక ప్రణాళిక ఉంది, ఎప్పుడు రావాలో ఒక ప్రణాళిక ఉంది, ఎన్ని రోజులు భూమి మీద ఉండాలో ఒక ప్రణాళిక ఉంది, ఎన్ని దినాల తరువాత ఆయన కన్నుమూయాలో ఎలా కన్నుమూయాలో ఆయనకు ఒక ప్రణాళిక అనేది ఉంది. ఆ ప్రణాళిక ఈరోజు ప్రపంచానికి అర్థం కాకుండా ఈరోజు మనోనేత్రాలను పొడిచేసిందండి అంధకార దుష్ట శక్తి. కనుక ఈరోజు ప్రపంచంలో అనేక మంది నిజం వైపుకు కంటే కూడా ప్రేమైన వారులరా చీకటి వైపుకే వారు ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. యేసు ప్రభుల వారి జీవితంలో జరిగినటువంటి ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి సాక్ష్యాలలోని ఒక సాక్ష్యాన్ని మీకు చూపిస్తానండి. ఒక సాక్ష్యాన్ని చూద్దాం. మార్కు సువార్తలోని ఒక అద్భుతమైనటువంటి సంగతి రాయబడింది. ఒకసారి చూడండి, యేసు ప్రభుల వారు మీ అందరికీ తెలిసినటువంటి సంగతి మార్కు సువార్త 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంగతిని, ఏమంటే ఇది ప్రత్యక్ష సాక్షులు రాసినటువంటి ఏమంటే ఇన్సిడెంట్, వాళ్ళు చూసి అనుభవించి దాని తర్వాత కాలంలో రాసినటువంటి సంగతులు ఇవి. ఇక్కడ చూడండి 35వ వచనం నుండి చూస్తే ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికీ పోదమని వారితో చెప్పగా, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం చదువుతున్నాను, అద్దరికీ పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణిలను వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారాయనను లేపి, ఇక్కడ ఒక మంచి మాట కనిపిస్తుంది ప్రియమైన వారులారా, వారు ఎక్కడికి వెళ్తున్నారు అనంటే సముద్ర ప్రయాణం చేస్తున్నారండి. ఏమంటే ఈ మధ్యకాలంలోనే మీరు కూడా వార్తలు విన్నారు కదండి, తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఆంధ్ర గవర్నమెంట్ కానివ్వండి, మన దేశంలో ఉన్నటువంటి గులాబ్ అనేటటువంటి ఒక తుఫాన్ ఎఫెక్ట్కి కొన్ని రాష్ట్రాలు అతలాకుతలం అయిపోయాయండి. ఏమంటే గచగచగచగత వణికిపోయారండి. ముందుగానే ఆ ప్రభుత్వాలన్నీ అలర్ట్ అయిపోయినాయి, సెంట్రల్ ఫోర్సెస్ని దించారు, స్టేట్ ఫోర్సెస్ని దించారు, లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేపించేశారు, సముద్రం అనేది ఉప్పెనలా మారిపోయింది, సముద్రం అనేది అల్లకొల్లలంగా ఉంది అనేది 2-3 రోజులు మనం రెగ్యులర్గా ఈ వార్తల్లో చూసామండి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే ఏమంటే సముద్రం ఎక్కడో ఉండి సిటీలో ఉన్నోడే గదగదలాడితే సముద్రం మధ్యలో ఉన్నోడి పరిస్థితి ఏంటి, సముద్రం మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి అలాంటి తుఫాను కనుక రేగితే. ఇప్పుడు ఆ తుఫాన్ ఎక్కడ ఉంది అని అంటే జాగ్రత్తగా చూస్తే మళ్ళీ చదువుతాం చూడండి, అప్పుడు పెద్ద తుఫాను అని ఉందండి. ఏమంటే పేర్లు పెట్టాల్సి వస్తే మరి ఏ పేరు పెట్టేవాళ్ళు, అప్పుడు అంట సముద్రం మీద లేచింది. ఎలాంటి పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయే పరిస్థితి ఉందండి. దోణి అంటే ఒక పెద్ద టైటానిక్ షిప్ అంత ఉంటుంది అనుకోవద్దు, చిన్నది అది, అమ్మా చిన్న దోణి అది కూడా ఏమంటే తెడ్డులు అంటారు కదండి వాటిని పెట్టుకొని అలా చిన్నగా ప్రయాణం చేయాల్సినటువంటి, సముద్రం మీద అలాంటి ప్రయాణం చేయటమే పెద్ద సాహసం అంటే అలాంటి సాహసం చేస్తున్నటువంటి ఇది వాళ్ళు అలా వెళుతూ ఉన్నారు అనుకోని రీతిలోనే అక్కడ ఒక పెద్ద తుఫాన్ రేగింది, సముద్రం మధ్యలో ఉన్నారు. శిష్యులందరూ కూడా అప్పుడు యేసు ప్రభుల వారికి బాగా గమనిస్తే వాక్యం చెబుదామనంటే వినేవాళ్ళు లేరు, ఈ శిష్యులు అలసిపోయి ఉన్నారు, వీళ్ళు వినేలా లేరు, అలా అని జనం అక్కడ లేరు. రెండవది, ఒకవేళ యేసు ప్రభుల వారు ప్రార్థన చేసుకుందాము అని అంటే ఒంటరిగా లేరు. ప్రార్థన ఎప్పుడు కూడా మనం ఎక్కువ సమయం ఒంటరిగా చేసుకోవాలి. మొదటిది ఏమంటే అక్కడ ప్రార్థన చేసుకుందాం అంటే ప్రార్థన చేసుకోవడానికి అవకాశం లేదు, రెండవది వాక్యం చెప్పడానికి అవకాశం లేదు, ప్రభుల వారికి కేవలం అక్కడ ఏమి ఎలాంటి అవకాశం లేదు, రెస్ట్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. కాబట్టి యేసు ప్రభుల వారు అప్పుడు తలవాల్చుకొని తలగడ మీద నిద్రించుచుండెను అని అన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చేసింది అని అంటే అప్పటికే అలలు కొట్టినందున దోణి నిండిపోయింది అని అంటాడు. ఏమంటే దోణి నిండిపోయిందంటే యేసు ప్రభుల వారు తడిచిపోయారు, తడిచిపోలేదు, తడిచిపోయి ఉంటారండి. తడిసిపోయినా కూడా యేసు ప్రభుల వారు మరి అక్కడ పడుకొని నిద్ర ఇంకా నిద్రపడుతుంది అని అంటే ఆయన ఎంత అలసిపోయి ఉన్నారండి, ఎన్ని రాత్రులు పరలోకపు తండ్రికి ప్రార్థన చేశారంటే నిద్ర లేకుండా, ఎన్ని పగళ్ళు ఏమంటే
ఒంటి కాలు మీద ఏమంటే ప్రయాణం చేసి కాలు నడకన ప్రయాణం చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి ఆకలి దప్పులు అలమటించి ఎందరికో వాక్యం ప్రకటించి ఏమంటే ఎంత అలసిపోయారండి. అలాంటి మహానుభావుడు ఈ సృష్టి అంతటికీ కూడా ఒక ఆశ్చర్యం గొలిపేటటువంటి ఒక మంచి మాట ఇక్కడ రాయబడిందండి. చూడండి ఏమంటున్నారు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు యేసు ప్రభుల వారిని లేపే బోధ కూడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని యేసు ప్రభుల వారితో అనిరి. అందుకు ఆయన లేచి ఏమని రాసింది మీ బైబిల్లో ఒకసారి చూడండి, గాలిని గద్దించి అని అన్నాడు. ఏమంటే గాలిని గద్దించే మగాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా? అమెరికా మొదలుకొని అలస్కా వరకు ప్రపంచంలో మానవుడు అన్నవాడు ఎవడైనా గాలిని గద్దించే దమ్ము ఎవడికైనా ఉందా? ఏమంటే మీరు అనుకున్నట్టుగా యేసు ప్రభుల వారు తను తాను రక్షించుకోవటానికి వచ్చినటువంటి నరరూపి కేవలం నరుడు కాదు, ఆయన దైవాంశ సంభూతుడు, నరవతారిగా రావాల్సి వచ్చేసింది. ఆయన రావాల్సి వచ్చేసింది అది తెలుసుకోవాలి మనం. ఇక్కడ గాలిని గద్దించి అని ఉన్నాడు. గాలిని గద్దిస్తే మీరు మీ దగ్గర ఉన్న చిన్న పిల్లలను గద్దించి చూడండి, వాళ్ళు సమాధానం కిక్కురు అనుకుంటూ ఉంటారా? లేకపోతే మన దగ్గర ఉన్న కుక్క పిల్లనో లేకపోతే పిల్లి పిల్లనో దేన్నో దాన్ని గద్దించి చూడండి, ఏమన్నా మనకు లోపడతాయి కాబట్టి. ఆఫ్టర్ ఆల్ ఇవే లోపడటం లేదు, గాలి ఒక్కసారి గనక గాలి బయలుదేరితే దానికి నచ్చిన దిక్కులో ప్రయాణం చేయగలిగింది, దానికి నచ్చినటువంటి వేగంతో ప్రయాణం చేయగలిగింది, దాన్ని ఆపే దమ్ము ప్రపంచంలో ఉన్న ఏ ప్రభుత్వానికి ఏ అధికారికి లేదు. ప్రియమైన వాళ్ళ టోర్నడోలని ఏమంటే అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా విరుచుకుపడుతుంటాయండి. ఒక్కసారి కనుక ఉప్పెనలా సుడిగుండాల్లాగా వస్తూ ఉంటుంటుందండి గాలి. అది కనుక బయలుదేరితే ప్రభుత్వాలు అనౌన్స్ చేసుకొని ప్రకటనలు చేసి ఆ ప్రాంతంలోని ఇదిగో సుడిగాలు వస్తుంది, మీరు గదులలోకి ఉండండి లేకపోతే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోండి, దయచేసి ఎవరు బయటకు రావద్దు అని అంటుంటారండి. లారీలు ట్రాక్టర్లు కార్లు ఇలాంటి పెద్ద పెద్ద వెహికల్సే గాలిలో ఎగిరిపోతూ ఉంటుంది. గాలిని ఆపే దమ్ము ఎవరికీ లేదు ప్రేమైన వాళ్ళు. సముద్రంలో తుఫాను రేగితే ఇంట్లో తలుపులు వేసుకొని లేకపోతే పలానా చోట నీళ్ళు ఎక్కువైపోతే అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని మరొక ప్రాంతానికి మోసుకొని పోయి కాపాడుకోవటమే తప్ప దాన్ని ఆపే శక్తి భూమి మీద ఎవరికీ లేదు. అలా ఆపగలిగినటువంటి ఒకే ఒక మహానుభావుడు ఇక ఇక్కడ కనపడుతున్నాడు, రియల్ హీరో కనిపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళు. ఏమంటున్నారు, గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా. సముద్రంతో ఏం చెప్పారు, గాలితో ఏం చెప్పారు, గాలిని షటప్ అని అన్నారు. సముద్రంతో ఏమంటున్నారు, సముద్రంతో ఏమంటున్నారు, నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. మిక్కిలి నిమ్మలమాయను, మిక్కిలి అని అంటే అర్థం తెలిసా గజ 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 వణికిపోయిందండి. ఎందుకంటే ఏ సృష్టినైతే మహానుభావుడు కలిగించాడో ఆ సృష్టి మధ్యలోనికి వచ్చేసాడు. ఆ మధ్యలోనికి వచ్చేసినప్పుడు సృష్టి యావత్తు ఆయన పాదాల కింద లోబడి ఉండాల్సిందే ప్రేమైన వారు. బాగా ఆలోచించండి ఎంత గొప్పగా కనపడుతున్నాడండి యేసు ప్రభుల వారు. ఇది ఏదో కట్టుకథ కల్పనా కథ కాదండి, ఇది స్వయంగా వాళ్ళు అనుభవించి చూసినటువంటిది. ఏమంటే వాళ్ళు స్వయంగా అనుభవించి చూసినటువంటి బైబిల్లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ని ఈరోజు శాస్త్రవేత్తలు దీన్ని ఎలా మనం మరలా దాన్ని చేయొచ్చు అనేటటువంటిది. ఏమంటే మోషే ఎప్పుడో మోషే కాలంలో ఎర్ర సముద్రం పాయలైపోతే కొన్ని వందల సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు నిర్ధారించారండి, నిజంగానే ఒక సముద్రాన్ని ఎండగట్టడానికి తూర్పు గాలుల చేత దేవుడు ఎండగట్టెను అనే మాట ఉంటుందండి. దాన్ని నిర్ధారించారు ప్రేమైన వాళ్ళ. బైబుల్లో చెప్పబడిన ప్రతి సంగతి ఈరోజు నిర్ధారించబడుతూ ఉంది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే సముద్రాన్ని గద్దించారు, గాలిని గద్దించారు, సముద్రం మిక్కిలి నిమ్మలమైపోయింది. ఈ సంగతులన్నీ కూడా వాళ్ళు చూశారండి. ఇప్పుడు మీకు ఒక సంగతి మీకు డౌట్ రావాలి. ఇప్పుడు సముద్రాన్ని గద్దించినటువంటి గొప్పవానికి లేకపోతే అంత గొప్ప గాలిని గద్దించినటువంటి గొప్పవానికి ఏమండి తన్ను తాను రక్షించుకోవటం ఒక లెక్క, మరి ఎందుకు రక్షించుకోలేకపోయారు, ఎందుకు రక్షించుకోలేకపోయారు అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే బైబిల్లోని ఇంకా కొన్ని ఆసక్తికరమైనటువంటి సంగతుల్లోనికి ఇంకా లోతుగా వెళ్దాం ప్రేమైన వారు. అమ్మా
బైబుల్ని ఒక కోణంలోనే చాలా జాగ్రత్తగా అలా తవ్వుకుంటూ తవ్వుకుంటూ పోతా ఉంటుంది. చాలా సంగతులు మనల్ని ఆశ్చర్యపొలిపేటటువంటి సంగతులు మనకి బైబుల్లో నుంచి అర్థమైపోతాయండి. ఇక్కడ ఇంత గొప్పవాడు, ఇంకా మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తా చూడండి. యేసు ప్రభువుల వారు శిష్యులందరూ వెళ్తూ ఉన్నారు. ఏమండి మత్తయి సువార్త 14 అధ్యాయం ఉంటుంది, చదువుతాం ఒకసారి అది కూడా. మత్తయి సువార్త 14 అధ్యాయము మీరు ఎప్పుడు విన్నటువంటి మాటలే, 22వ వచనం నుండి కొన్ని మాటలు చూద్దామండి. 22వ వచనం నుంచి వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు ధోని ఎక్కి తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళ తన శిష్యులు ఆ మాట బాగా విందాం. తన శిష్యులు తన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. యేసు ప్రభువుల వారే మీరు వెళ్ళిపోండి, ఈ సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోండి, నేను మరలా వస్తాను అని చెప్పారండి. ఇంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ ఏంది, అందరూ కలిసి సముద్రంలోనే దోణిలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి యేసు ప్రభువుల వారు ఏమంటున్నారు, మీరు ముందు వెళ్ళాలంటే నేను తర్వాత వచ్చేస్తాను అని చెప్తున్నారు. వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున అంటాడు, ఎర్లీ అవర్స్ అన్నమాట, అరౌండ్ 3 o'clock 4 o'clock ఏమంటే తెల్లవారుజామున మధ్యరాత్రి అనమాట, 3 4 జాములు అంటారు కదా ఆ టైం అనమాట. ఆయన సముద్రం మీద నడుచు ఎలా వస్తున్నారంట, సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను అని అందండి. ఎలా వచ్చారంట అండి, సముద్రం మీద నడుచుచు వచ్చేసారంట. ఎంత గొప్ప సంగతి ప్రియమైన వాళ్ళ, సముద్రాన్ని గర్జించాము, మనం సముద్రాన్ని గర్జించగా చూసినాం. ఎలాంటి ఇన్సిడెంట్స్ భూమి మీద ఎప్పుడు జరగలేదండి. మహానుభావుడు భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి గొప్ప సంగతులు సముద్రం మీద నడవటం చూశారండి శిష్యులు. సముద్రం మీద నడుచుచు ఏమంటున్నారు, నడుచుచు వారి యొద్దకు వచ్చును. ఆయన సముద్రం మీద నడుచుట ఎవరు చూశారంట, శిష్యులు చూసి అని ఉందండి. ఎవరు చూశారు, శిష్యులు చూసి. అంటే సముద్రం మీద నడవగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు, సముద్రాన్ని గద్దించగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు, గాలిని అణిచివేయగలిగినటువంటి గొప్ప శక్తివంతుడు, ఇంత గొప్ప శక్తివంతుడు. మరి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, నువ్వు క్రీస్తు అయితే దిగిరా, క్రీస్తు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు, మమ్మల్ని కాపాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అని అంటున్నారండి. ఏమండి మీరు బాగా గమనించండి ప్రేమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభుల వారు ఇంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి యేసు ప్రభుల వారు మరణించాలి అని ఏమండి ఈ ప్రపంచంలోని యేసు ప్రభుల వారి జననం జరిగినప్పటి నుండి కూడా అనేకమైనటువంటి హత్యా ప్రయత్నాలు యేసు ప్రభుల వారి మీద జరిగినాయి. హత్యా ప్రయత్నాలు అనేవి జరిగినాయి. ఈ హత్యా ప్రయత్నాలలో వెనక అసలు ఎవరున్నారు, ఎందుకు జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి, ఆ జరిగినటువంటి సంగతులలోని యేసు ప్రభుల వారి రియాక్షన్ ఎలా ఉంది అనేది మనకు అర్థం కావాలండి. ఎందుకు యేసు ప్రభుల వారు ఈ టైం లోపల అంతమంది అన్నా కూడా యేసు ప్రభుల వారు సమాధానం చెప్పడం లేదు. సముద్రాన్ని గద్దించేశారు, గాలిని గద్దించేశారు, సముద్రం మీద నడవగలిగారు, తన శిష్యుడైనటువంటి పేతురు గారిని కూడా నడిపించగలిగారు, ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి ఏమంటే కుష్ఠరోగం వచ్చినటువంటి వాళ్ళకి కాళ్ళు చేతులు ఇవన్నీ ఊడిపోతూ ఉంటుంటాయి. ఆ రోగం అనేది భయంకరమైనటువంటి రోగం, దాన్ని తగ్గించాలి అని అంటే టెక్నాలజీ ఇంత డెవలప్ అయినటువంటి ఈ రోజులలో కూడా కేవలం కొన్ని మందులు ఇస్తే అది ఏమంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు మందులు వాడితే అది పెరగకుండా ఆగిపోద్ది, అంతే ఏమంటే ఆ జబ్బు పెరగకుండా ఆగిపోద్ది తప్ప దాన్ని పాడైపోయినటువంటి అవయవాలను మరలా తిరిగి రిపేర్ చేసేసి బాగు చేయగలిగే శక్తి ఇంతవరకు ఈ వైద్య రంగంలోని ప్రపంచంలోని ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజులలో లేదు ప్రియమైన వాళ్ళు. ఏమంటే అలాంటిది కుష్ఠరోగులను ఎలాంటి విత్ఇన్ సెకండ్స్ అండి, ఒక ట్యాబ్లెట్ లేకుండా, ఒక ఇంజెక్షన్ లేకుండా, ఒక కట్టు కట్టకుండా, ఒక విత్ఇన్ సెకండ్స్ ఆ మాటలలోని
అద్భుతాలు యేసుప్రభులు వారు చేసినట్టుగా ఉంది. ఇది ప్రపంచం అందరూ గుర్తించారు. ప్రపంచంలో ఉన్నటువంటి యేసుప్రభు అంటే పడనటువంటి వ్యక్తులు కూడా దీన్ని అంగీకరిస్తారండి. ఎవరి దాకా? ఎందుకు ఈ దేశంలో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఈరోజు కాబట్టి పెద్ద పెద్దోళ్ళు అందరూ కలిసేసి కొన్ని ప్రకటనలు చేస్తున్నారు. ఆ యేసుప్రభుకి అన్ని శక్తులు ఎలా వచ్చాయో తెలుసా? ఆయన దొంగసాటుగా కాబట్టి ఇండియాలోకి ఎడ్ల బండి మీద ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి కొంతమంది సాధువుల దగ్గర ఈ శక్తులన్నీ నేర్చుకొని అక్కడికి వెళ్ళి శక్తులు ఆయన ప్రకటించారు. అది అక్కడికి పోయి నేర్చుకొని ఇక్కడ నేర్చుకొని అక్కడికి వెళ్ళి వాటిని ప్రదర్శించాడు అని చెబుతున్నారండి. అలాంటి వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ కాబట్టి అలాంటి మగాడు ఆయనకు నేర్పిన గురువు ఎవడైనా ఈ దేశంలో ఉంటే ఆయనకు నేర్పినట్టుగా ఎవడైనా గురువు అనేవాడు ఈ చరిత్రలో ఉండి ఉంటే ఈ దేశంలో ప్రజలకు ఎందుకు సేవ చేయలేదు వాడు? ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు రోగులకు ఎందుకు వాడు సేవ చేయలేకపోయాడు? వాడికి చేత కాదా? లేకపోతే తమ ప్రజలంటే వాడికి ఇష్టం లేదా? కనుక ప్రియమైన వాళ్ళ రియాలిటీగా ఆలోచించాలండి ఏది జరిగినప్పుడు. కనుక ఆయన ఎవరి దగ్గర నేర్చుకోవలసినటువంటి అవసరం లేదు. అంత గొప్పవాడు యేసుప్రభుల వారు. మరి యేసుప్రభుల వారు ఎందుకు తను తాను శిలువ మీద రక్షించుకోలేకపోయాడు? ఇది మన ప్రశ్న అండి. ఈ ప్రశ్నను ఛేదించాలి అనంటే గతంలో జరిగినటువంటి కొన్ని సంగతులలోనికి ఇంకా కొన్ని విషయాల్లోనికి వెళ్దాం. ప్రియమైన వాళ్ళు అన్నీ చెప్పడం ఈరోజు కష్టమవుతుంది. కొన్ని సంగతులు నేర్పుతాను. యేసుప్రభుల వారి పైన 5 హత్యా ప్రయత్నాలు జరిగినాయండి. 5 హత్యా ప్రయత్నాలు జరిగినాయి. ఈ ప్రతి ఒక హత్యా ప్రయత్నంలో యేసుప్రభుల వారి యొక్క రియాక్షన్ ఎలా ఉంది? మొదటిది 6వ హత్యా ప్రయత్నం అనేది ఎవరు తలపెట్టారు? యేసుప్రభుల వారు దానికి ఎందుకు అంగీకరించారు? లేకపోతే యేసుప్రభుల వారే ప్లాన్ చేసుకుని అక్కడికి వచ్చారా? ఈ 6వ హత్యా ప్రయత్నంలో ఏం జరిగింది? అసలు ఎందుకు యేసుప్రభుల వారు అంతమంది మాట్లాడుతున్నా కూడా సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నారు అనేది మనకి కొన్ని సంగతులను ఇంకా కొత్త నిబంధనలోనే ఉన్నాం, పాత నిబంధనలోనికి ఇంకా వెళ్ళాలి. వెళ్లే ముందుగా ఈ 5 హత్యా ప్రయత్నాలలో కొన్ని మాటలను, మొదటి హత్యా ప్రయత్నం ఎప్పుడు జరిగిందో ఒకసారి చూడండి. మొదటి హత్యా ప్రయత్నం యేసుప్రభుల వారి మీద జరిగినటువంటి ఫస్ట్ మర్డర్ అటెంప్ట్, మొదటి హత్యా ప్రయత్నం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనాన్ని చూస్తే యేసు ప్రభువుల వారు శరీరధారిగా పుట్టినటువంటి ప్రారంభంలోనే మర్డర్ అటెంప్ట్ జరిగిందండి. అంటే ప్రభువును చంపాలి అన్న మొదటి అటెంప్ట్ ఎప్పుడు జరిగింది తెలుసా? యేసు ప్రభువుల వారిని చంపేయాలి. ఎందుకంటే ఆయన ఒక సంకల్పంతో భూమి మీదకి వచ్చేసారు. ఆ ప్రభువుల వారు ఒక గోల్, ఆయనకు ఒక ప్లాన్తో ఇక్కడికి వచ్చేసారు. ఆ ప్లాన్ అనేది ఏది జరగకుండా ఉండాలి అనంటే కేవలం ఆయన బాలుడుగా ఉన్నప్పుడే, సుమారు యేసుప్రభుల వారికి కాబట్టి సుమారు 2 సంవత్సరాల లోపే, ఇంకా అప్పటికీ కూడా ప్రభుల వారి వయసు ఏమండి, బెత్లెహేముకు వచ్చేసారు. నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చేసారు. బెత్లెహేముకు వచ్చిన తర్వాత తన తల్లి అయినటువంటి మరియమ్మ ద్వారా జననం అనేది, పరిశుద్ధమైనటువంటి కన్య ద్వారా తన జననం అనేది భూమి మీద శరీరధారిగా జరిగింది. ఏమండి, ఎక్కడ? బెత్లెహేము అనేటటువంటి గ్రామంలోనే. బెత్లెహేము గ్రామంలో జరిగిన తర్వాత శుద్ధీకరణ దినములు అనేటటువంటిది, అంటే ఒక మగబిడ్డ జన్మించిన తర్వాత కొన్ని దినాలు వాళ్ళకు, యూదులకు కొన్ని ఆచారాలు ఉండేది. ఒక మగబిడ్డ కనుక పుడితే ఇన్ని దినాలు అమ్మ మీరు దూరంగా ఉండాలి, తర్వాత శుభ్రం చేసుకోవాలి, ఆ తర్వాత దేవాలయంలోకి ఇన్ని దినాల తర్వాత మీరు రావాలి అన్నటువంటి ఆ నియమాలు, ఆ లేకపోతే ఆ దినాలను, ఆ పరిశుద్ధమైనటువంటి దినాలు అవి గడిచిన తర్వాత, అవి జరిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇప్పుడు యేసుప్రభుల వారు శరీరధారిగా ఏమండి నజరేతు అనేటటువంటి ప్రాంతం నుంచి మరియమ్మ, యోసేపు ఇద్దరూ కూడా బయలుదేరారు. మరియమ్మకు నిండు సోలాలుగా ఉంది. బెత్లెహేము అనేటటువంటి ప్రాంతానికి వచ్చేసరికి నిండు సోలాలుగా ఉంది. తలవాల్చుకోవడానికి కూడా వాళ్ళకి స్థలం దొరకలేదు. మనందరికి తెలిసినటువంటి సంగతులు, ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ తలవాల్చుకోవాలి. మరి చివరికి ఆ పశువుల ఉన్నటువంటి ఆ మందలు ఎక్కడైతే ఉంటున్నాయో ఆ తొట్టి దగ్గరలోని యేసుప్రభుల వారికి జననం జరగటం, కొద్ది దినాలైన తర్వాత వాళ్ళు మరి అక్కడే ఉండి ఆ తర్వాత యేసుప్రభుల వారిని దేవాలయంలోనికి, అంటే బెత్లెహేములో పుట్టినటువంటి యేసుప్రభుల వారిని తమ శుద్ధీకరణ దినములు అనేవి గడిచిన తర్వాత
ఎక్కడికి? మరలా దేవాలయంలోనికి తీసుకురా, యెరూషలేము దేవాలయానికి తీసుకురావటం. యెరూషలేము దేవాలయం లోపల జరిగినటువంటి ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటే నజరేతు అనేటటువంటి గ్రామానికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మరలా చెప్తాను. యేసు ప్రభువు వారు పుట్టింది, శరీరధారిగా జనించింది అంటే బెత్లహేములోని, అది యూదయ ప్రాంతంలో ఉంది. అక్కడ కేవలం ఒక 40-41 రోజు సుమారుగా అన్ని దినాలు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మరలా తిరిగి ఎక్కడి నుండి అయితే వచ్చేసారో ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడికి? నజరేతు నుంచి వచ్చేసారు, మరలా తిరిగి నజరేతుకే వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ యూదయ ప్రాంతంలోనికి ఒక నక్షత్రం ద్వారా కొంతమంది జ్ఞానులు వచ్చేసారు. ఆ జ్ఞానులు రావటం ఒక ప్రశ్న అడిగారండి. చూడండి, 2వ అధ్యాయము మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట, యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు. అంటే మీరు సినిమాల్లో చూసినట్టుగా యేసు ప్రభుల వారు అలా పశువుల తొట్టులో పడుకోగానే ఇలా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి కనపడలేదు. ఏమంటే వీళ్ళు రావాలంటే కొన్ని దేశాలు దాటి రావాలి. దేశాలు దాటి రావాలంటే వీళ్ళకి ఒకే ఒక అవకాశం ఏంటి అంటే నక్షత్రాన్ని చూడాలి. నక్షత్రం ఎప్పుడు కనపడేది? పగులు కనపడదు, రాత్రే కనపడేది. అంటే వీళ్ళ జర్నీ అంతా ఎప్పుడు? కేవలం నైట్ మాత్రమే జర్నీ చేయాలి. నైట్ జర్నీ చేసుకుంటూ ఒక దేశాల్లో నుంచి అలా వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. కొన్ని సుమారుగా 2 సంవత్సరాల కాలం పాటు పట్టింది వాళ్ళకి అక్కడికి ప్రయాణం చేయడానికి. ఏమంటే అంత ప్రయాణం చేసేసి రావటం యెరూషలేము దగ్గరకు వచ్చేసారు. యెరూషలేము దగ్గరకు వచ్చిన తర్వాత మరి రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ముందు, అసలు ఎందుకు వచ్చాము, అసలు ఇక్కడ ఏంటి అని. అందుకోసం ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఒక మాట అంటున్నారు. ఏమంటున్నారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింప వచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరును కలవరపడిరి అని అన్నాడు. ఎంతమంది కలవరపడ్డారంట? కంగారు పడ్డారంట, షాక్ అయిపోయారన్నమాట. ఎంతమంది షాక్ అయ్యారు? రాజుగారు షాక్ అయ్యండి, హేరోదు రాజు షాక్ అయ్యండి, యెరూషలేము సిటీ అంతా కూడా షాక్ అయిందండి. అంటే వచ్చిన వాళ్ళు ఎంతమంది అయి ఉంటారు? మనోళ్ళు ఏం చేశారంటే సినిమాల్లో ముగ్గురు పెట్టారండి. చిన్నప్పుడు నేను కూడా ముగ్గురే అనుకున్నాను. ఈ బైబిల్ చదువుతుంటే అర్థమైంది. వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్స్ 3 రకాలు, కానీ ముగ్గురే కాదు. బోలెడంతమంది వచ్చి ఉండొచ్చు, ఎంతమంది వచ్చారో తెలీదు, కానీ వాళ్ళ రాకను చూసి పట్టణమే కలవర పొందింది. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఆయన యొక్క నక్షత్రాన్ని మేము చూసేసాము అని అనగలనే రాజుగారికి కంగారు అయిపోయింది. యూదుల రాజు పుట్టాడా? యూదులకు రాజు హేరోదు నేనే కదా, నా కుమారుగా మరొక రాజు పుట్టాడా? ఆ రాజు పుట్టాడు అని అంటే నా రాజ్యం పోతుందేమో, నా రాజ్యం కనుక పోతే నా పరిస్థితి ఏంటో అనేటటువంటి టెన్షన్ ప్రారంభంలోనే ఒకరికి వచ్చేసింది. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను, పరిసయ్యులను వాళ్ళందరిని పిలిచేశారు. మీకు యూదుల రాజు ఏమన్నా ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అని అంటే అవునండి, ప్రవచనాలు ఉన్నాయి. మాకు ఏంటి ప్రవచనాలు అంటే, ఇదిగో యూదయ దేశపు బెత్లహేమ, ఇదిగో నిన్ను పరిపాలించేటటువంటి రాజు నీలో నుండే వస్తాడు అన్న ప్రవచనం మాకుంది అని చెప్పారు. ఈ ప్రవచనం చెప్పారు కాబట్టి రాజుగారు అంచనా ఖచ్చితంగా యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తి ఈ బెత్లహేము పరిసర ప్రాంతాల్లోనే ఉండి ఉండాలి. మొదటి రెండో పాయింట్ వచ్చేసరికినే అతను వాళ్ళని అడిగాడండి, మీరు వెళ్ళండి, అసలు మీరు ఎప్పుడు బయలుదేరారండి, మీ నక్షత్రం ఎప్పుడు కనపడింది, సుమారు 8 రోజులు ప్రయాణం అయి ఉంటుంది, తర్వాత ఎక్కడెక్కడ ప్రయాణం చేసేసారు, ఇవన్నిటినీ కూడా అడిగి వాళ్ళ దగ్గర అన్ని వివరంగా తెలుసుకున్నాడండి. రహస్యంగా వివరంగా లోపలికి పిలిచి మర్యాద చేసినట్టుగా చేసి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి బయలుదేరారండి, ఏ దేశం నుంచి బయలుదేరారండి, ఎప్పుడు బయలుదేరారు, ఎంతకాలం అయిపోయింది, మీరు నక్షత్రం అనేది ఏ దిక్కున వస్తున్నట్టుగా ఉంది, మీ ప్రయాణ మార్గం గురించి ఏమైనా చెప్పగలుగుతారా, మీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈ వివరాలన్నీ తీసుకొని రాజు కాబట్టి ఒక ప్లాన్ అనుకున్నాడండి. ఇక నేను చెబితే తిరిగే ఉందలే, కాబట్టి మీరు వెళ్ళి ఆ శిశువును చూసి ఆయన్ని పూజించి మరలా వచ్చి నాకు కూడా వర్తమానం ఇవ్వండి, నేను మరలా ఆయనను పూజింప వస్తాను అని చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమైంది చూడండి, 12వ వచనం చూద్దాం.
తరువాత హేరోదునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత శోధింపబడిన వారే క్షమింపబడిన అమ్మా క్షమించండి మరలా చదువుదాం అన్నమాట. 12వ అధ్యాయం మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం మరలా చదువుతాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం మరలా చదువుతాం. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుడు చెప్పేశారు మీరు బాబు ఇక్కడికి వచ్చేసారు గుడ్, కానీ అతనికి సమాచారం ఏమవుతుంది మీరు వేరే దిక్కుని వెళ్ళండి అని అన్నారు. ఏమండి వేరే దిక్కుని వెళ్ళండి. దైవ కార్యం అనేది చోటు పుచ్చుకుంటుంది ఇక్కడ. దైవుని దేవుని కార్యం అనేది భూమి మీద జరుగుతూ ఉంది. ఒక రక్షణ ప్రణాళిక కోసం పరలోక సైన్య సమూహాల పని భూమి మీద జరుగుతూ ఉంది. ఏమంటే 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఈ బాలుని చంపాలి అని అనుకుంటే ఒక మహారాజుకి చాలా సింపుల్ కదండి. కానీ దీని వెనక మానవ శక్తి లేదు, దైవశక్తి ఉంది. కాబట్టి ఆ బాలుని టచ్ చేసే దమ్ము ఎవరికీ లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్లాన్లు తెలిసిపోతుంది. వాడి మనసులో అనుకుంటే స్కానింగ్ అయిపోయింది, దేవుడు రిపోర్ట్ తీసేశాడు, జ్ఞానులకు చెప్పేశాడు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వేరొక మార్గం ఉంటే మీరు మరలా వెళ్ళిపోండి, మీరు క్షేమంగా మీ దేశానికి వెళ్ళిపోతారు, చాలా సంతోషం మీరు వచ్చేసారు, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత 13వ వచనం వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఎవరికి మరలా ఫస్ట్ జ్ఞానులకు చెప్పేసింది. దేవదూత పరలోకంలో ఉంచి ఒక వార్త వచ్చేసింది, మీరందరూ కూడా వేరే దేశానికి, మీరు వేరే మార్గం ఉండ మీ దేశానికి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పారు. రెండోది ఇప్పుడు బాబును కాపాడాల్సినటువంటి బాధ్యత ఒక కుటుంబానికి అప్పచెబుతూ ఉన్నారు. భూమి మీద శరీరధారిగా తన తండ్రి స్థానంలోనే చెప్పబడినటువంటి యోసేపుకు దేవుని దర్శనం జరిగి ఆయనకేం చెబుతున్నారు, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు, కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకును అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అనింది. అంటే ఇక్కడ ఒక హత్య ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంటే ఆ బాబుని ఏమంటే యేసు ప్రభుల వారు చనిపోవడానికి వచ్చింది. సింపుల్గా ఆలోచించండి, యేసు ప్రభుల వారు వచ్చేసింది ఎందుకు? సిలువ మీద మన కోసం చనిపోవడానికే వచ్చింది. మరి ఏదో ఫస్ట్లోనే చనిపోతే సరిపోతుందని అనుకున్నారా? లేదు, ఆయన చెప్పాల్సిన సంగతులు ఉన్నాయి. ఆయన ఒక కార్యక్రమం తలపెట్టాల్సినటువంటి ఎన్నో పరలోక రహస్యాలను భూమి మీద విప్పవలసి ఉంది. అవన్నీ జరిగేంత వరకు ఆయన టచ్ చేయడానికి వీల్లేదు. ఆయన ఎవరు కూడా ఆయన జోలికి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. ఎక్కడికక్కడికి ప్రొటెక్షన్ అనేది పరలోక సైన్య సమూహాల ప్రొటెక్షన్ ఆయన చుట్టూ ఉంది. యోసేపుకు చెప్పేశారు మీరు వెళ్ళండి ఐగుప్తు దగ్గరికి. ఆల్రెడీ ప్రవక్తల ద్వారా చెప్పబడింది ఆయన ఐగుప్తు దేశానికి వస్తాడు అన్నటువంటి ఆ ప్రవచనం నెరవేర్చడం పడటం కోసం మీరు అక్కడికి వెళ్ళండి, నేను మరలా చెబుతాను, చెప్పేంత వరకు అక్కడే ఉండండి అని చెప్పారు. చెప్పిన తర్వాతలా ఇక్కడ చూడండి ఇంకా తర్వాత అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకును అక్కడనే ఉండెను. ఒక రీజన్ ఉంది ఐగుప్తుకి అక్కడికి వెళ్ళటానికి, ఒక రీజన్ ఉంది. అది ఆల్రెడీ వెళతాడు. ఈ సంగతి హేరోదు మనసులో ఇలా కుట్ర జరుగుతుంది, అది ఆ ప్రాంతంలో కొన్ని దినాలు ఉండాల్సి వచ్చింది అని ఎప్పుడు రాసింది? ఎన్నో వందల సంవత్సరాలకు పూర్వం ప్రవక్త చెప్పడం, చెప్పినటువంటి మాట ప్రకారం ఆ బాలుడుగా ఉన్నటువంటి ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో ఆ సంఘటన అనేది జరుగుతుంది. ప్రేమైన వారిలో ఇప్పుడు అసలు మర్డర్ అటెంప్ట్ ప్లానింగ్ అనేది జరుగుతుందండి. చూడండి ఏమంటున్నారు 16వ వచనం అజ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి అని అన్నాడు. ఆ మాట ఎంత ఖచ్చితంగా రాశారు అంటే దేవుడు మరలా చదువుతాను ఆ మాట. తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి, అంటే
ఈ హేరోద్ అనేవాడు ఏం చేసాడు, వాళ్ళందరిని పిలిచి రహస్యంగా ఏం చేశాడు, బాబు మీరు ఎప్పుడు బయలుదేరారు, మీకు నక్షత్రం ఎప్పుడు కనపడింది, ఎన్ని దినాలు ప్రయాణం చేశారు, ఎన్ని నెలలైంది, సంవత్సరం దాటిందా, సంవత్సరం నర దాటిందా, 2 సంవత్సరాలు దాటిందా, ఈ లెక్కలన్నీ వాళ్ళని అడిగి ఎవరికి తెలియకుండా మౌనంగా లోపల ఉన్నాడండి. ఎప్పుడైతే వాళ్ళకి రాటం లేదు అని తెలిసిందో వాళ్ళు వెళ్ళిపోయారు అన్న సంగతి ఈ సైనికులను పంపించి, అసలు వాళ్ళు ఎక్కడ ఈ దేశంలో ఉన్నారా లేరా అంటే ప్రభు అసలు ఆ దేశంలో ఎవరు కూడా కనపట్టలేదు, బహుశా వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు ప్రభు అని సమాచారం రాగానే బహు ఆగ్రహం తెచ్చుకొని ఇంకేముంది రాజు ఎదుగుతూనే ఉన్నాడు అనమాట, ఇప్పటికే 2 సంవత్సరాలు అయిందనమాట అని ఆ వివరాలన్నింటినీ కూడా సమీకరించి ఒక ఎస్టిమేషన్కి వచ్చాడండి. అంటే యూదుల రాజుగా పుట్టినటువంటి ఆ వ్యక్తి వయస్సు ఎంత ఉండొచ్చు అని ఒక అంచనా వేసుకొని ఇతను ఒక ఆర్డర్ పాస్ చేశాడండి. ఏమని ఆర్డర్ పాస్ చేశాడు మరలా చదువుతున్నా అన్నమాట, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలను అందరినీ వధించను. అంటే ఇతని క్యాలిక్యులేషన్స్ ప్రకారం యేసు ప్రభుల వారు వయసు సుమారు ఎంత ఉండొచ్చండి, 2 సంవత్సరాల లోపు ఉండొచ్చు. అంటే 2 సంవత్సరాల లోపే ప్రభువుని లేపేయాలి అన్నటువంటి ప్లాన్ భూమి మీద జరిగింది ప్రియమైన దేవుని పిల్లల. కానీ పరలోక సైన్య సమూహాలు చుట్టూ ఉండాలి. ఆయన ఒక గొప్ప ప్రణాళికతో భూమి మీదకి వచ్చేసారు, అది తెలుసుకోవాలి. ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. మొదటి హత్యా ప్రయత్నం, హేరోదు మహారాజు అనేవాడు యేసు ప్రభుల వారిని చంపాలి అని 2 సంవత్సరాల వయసు కంటే చిన్న వయసులో ఉండగానే యేసు ప్రభుల వారి మీద మొదటి హత్యా ప్రయత్నం జరిగింది. పరలోకపు తండ్రి ఆజ్ఞల మేరకు ప్రభువును ఆ హత్యా ప్రయత్నం నుంచి తప్పించి కాపాడినట్లుగా మనకి ఇక్కడ బైబిల్లోని ఈ వచనాలు మనకి మరి అర్థమవుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. 2వ హత్యా ప్రయత్నం 8 సంవత్సరాలు అప్పుడు జరిగింది. 2వ హత్యా ప్రయత్నం, మొదటి హత్యా ప్రయత్నం 2 సంవత్సరాల లోపు జరిగింది. 2వ హత్యా ప్రయత్నం మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము ముందుగా 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి 4వ అధ్యాయం పోతాం. అమ్మా 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చదివి 3వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. ఆ సమయమున యోహాను చేత బాప్తీస్మము పొందుటకు యేసు ప్రభువుల వారు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూసెను. కానీ యేసు ప్రభువు వారు అంటున్నారు, ఇప్పటికి కానేమో, నీతి యావత్తు ఇలాగును నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను. అతడు అలాగూ కానిచ్చెను. యేసు ప్రభుల వారు బాప్తీస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఏనే నా ప్రియకుమారుడు, ఈయనయందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ వయస్సు బాప్తీసము తీసుకోవడానికి యేసు ప్రభువుల వారు మరలా నజరేతులో బయలుదేరారు, మరలా యోదయాలోని నజరేతు అనేది ఎక్కడ ఉంది, గలిలేయలో ఉంటుంది. గలిలేయలోని నజరేతు ఉంది, గలిలేయ నుండి బయలుదేరి యోదయాలోని ఒక యోర్దాను నది అనేది ఉంటే ఆ నది పరిహార ప్రాంతాల్లోని ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారు బాప్తిస్మిస్తూ ఉంటే అక్కడికి వచ్చి బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చేసారు. ఒడ్డుకు వచ్చేసినప్పటికీ యేసు ప్రభుల వారి వయసు ఎంత అనంటే ఖచ్చితంగా 30 సంవత్సరాలు దాటినాయండి. కరెక్ట్గా 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎవరైతే ప్రాయం దాటుతారో వారే యాజక సేవ అనేది యాజకుడిగా మరి ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడిగా చేయడానికి
వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్స్ ప్రకారం ప్రభువుల వారి వయసు 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అక్కడ ఉండటం జరిగింది. ఆ తర్వాత బాప్తీసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆకాశం చేల్చబడింది. పరలోకపు తండ్రి యొక్క ఆ మాట భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా విన్నారు. అప్పుడు ఏం జరిగిందో 4వ వచనంలో రాయబడింది. ప్రేమైన వాళ్ళు చూడండి, ఇప్పుడు రియల్ వర్క్ స్టార్ట్ అవ్వాలండి. అసలు యేసు ప్రభువుల వారు శరీరధారిగా భూమి మీదకి ఎందుకు వచ్చారో ఇప్పుడు స్టార్ట్ చేయాలి. అసలు ఇప్పుడు స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి ముందుగా తను తాను బాప్తీసం తీసుకొని బయటకు వచ్చేసారు మనకు మాదిరిగా ఉండటం కోసం. ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని బయటకు వచ్చేసారో ఇప్పుడు ఎవరి పని జరుగుతుందండి భూమి మీద? పరలోకపు తండ్రి పని జరుగుతుంది. పరలోకపు తండ్రి యొక్క రక్షణ ప్రణాళిక భూమి మీద నెరవేరేటటువంటి గడియలు. అది నెరవేర్చడం కోసం ఎవరు వచ్చేసారు? పరలోకంలో ఒక దేవదూతో, పరలోకంలో ఒక ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు రాలేదు, సాక్షాత్తు పరలోకపు తండ్రి అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడైనటువంటి యేసు స్వామి ఈ భూమి మీదకు వచ్చేసారు. ఇప్పుడు ఆ భూమి మీద ఆయన రంగంలో దిగితే ఇప్పుడు ఈ భూమండలం ఏడ రక్షించబడితో కాబట్టి అమ్మో ఈయన పనిలోకి పోకూడదు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈయన చంపేయాలి, ఈయన చంపేయాలి అన్నటువంటి ఆలోచన ఎవరితో తెలుసా? కాబట్టి ఈరోజు దేవుని పనిలోనికి వచ్చిన ప్రతి ఒక్కడి మీద జరగబోయేటటువంటి మర్డర్ అటెంప్ట్ ఆ రోజు యేసు ప్రభుల వారి మీద జరిగినటువంటి సెకండ్ మర్డర్ అటెంప్ట్, రెండవ హత్య ప్రయత్నం అప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు చదువుతాం చూడండి 4వ అధ్యాయం 1వ వచనం నుంచి. అప్పుడు యేసు ప్రభుల వారు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 డేస్ 40 నైట్స్. ఏమంటే ఎంత గొప్ప ఏమంటే శరీరాన్ని లొంగ తీసుకోవాలి. ఏ శరీరంతోనైతే ఈ ప్రపంచానికి తాను చేయదలిసిన కార్యక్రమం మొదలు పెట్టాలో దానికోసం ఆ శరీరాన్ని మొట్టమొదటిగానే లొంగ తీసుకుంటున్నారు. ప్రియమైన వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి అప్పుడేసింది అంటండి. ఎంత గొప్ప సంగతి అండి. ఏమంటే మనకైతే 4 గంటలు ఉండేసరిగానే ఏమంటే కంటిన్యూస్గా 4 గంటలు వాకింగ్ చెప్పండి, అసలు కడుపులో పేగులు అన్ని అరుతూ ఉంటుంటాయి, ఎలకలు పరుగెడతా ఉంటుంటాయి. చూసారా 40 రాత్రులు 40 పగళ్ళు ఉండడండి. ఎంత ప్రార్థన యేసుప్రభు నుండి మనం నేర్చుకోవాల్సిన గొప్ప సంగతులు ఉన్నాయి ప్రియమైన వారు. అప్పుడు ఆకలి కొనగా ఆ శోధకుడు వచ్చేసాడంటండి. ఏమంటే ఎవడవుతాడో తెలుసా? దేవుడి పనిలోకి వచ్చిన మరుక్షణాన నిన్ను అంతమొందించటం కోసం, నిన్ను ఆ పనిలో నుండి తప్పించటం కోసం, ఆ పనిలో నుండి నిన్ను గాడి తప్పించి మరొకని పనిలోనికి, వాడి పనిలోనికి పిలుచుకోవడం కోసం వాడే రంగంలోనికి వచ్చేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు అంతటి గొప్పవారు భూమి మీదకి శరీరధారిగా వస్తే ఆ శరీరధారిగా తాను తలపెట్టినటువంటి కార్యక్రమం ఎక్కడ విజయవంతం అయిపోతుందో కాబట్టి అది జరగకుండా ఉండాలంటే ఎలాగైనా సరే కాబట్టి నిన్ను నన్ను అయితే ఇలా చిటికేసేసి పడగొట్టగలిగింది. వాక్యం గనక నేర్చుకోకపోతే, ఎప్పటికప్పుడు ధ్యానించకపోతే ప్రేమైన వారులారా ఆపద ఎప్పుడూ పొంచే ఉంటుందండి. ఇక్కడ యేసు ప్రభులు వారిని మర్డర్ చేయడం కోసం ప్లాన్ చేశాడండి. ఎవడాడు అపవాది? వాడు కంటికి కనపడకుండా శరీరధారిగా కనబడుతున్నటువంటి యేసు స్వామిని హత్య చేయటం కోసం ప్రయత్నం చేశాడు అని అంటే ఈరోజు ప్రపంచంలో ఎందరికో తెలియకుండా ప్రియమైన వారులారా వాడి వలన హత్య గావించబడుతున్నారు. భూమి మీద అర్ధాంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారండి. యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఏమంటాం చూడండి, ఆకలి కొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను అన్నది. ఆకలైంది ఎవరికి? ప్రభువుకి. ఆకలైంది ప్రభువుకి, ఆహారం తెచ్చుకోవాల్సింది ప్రభువు. ఇప్పుడు వాడికి ఏంటండి మధ్యలో సిర రెచ్చగొట్టడం అన్నమాట. ఆకలైంది ప్రభువుకి. ప్రభువు గనక ఆకలైంది అని అంటే ఏదో ఒకటి సంపాదించుకుంటారు, అరణ్యంలో ఉన్నారు ఏదో ఒకటి సంపాదించుకుంటారు. ఏమండి కానీ ఎలాంటి ఛాలెంజ్ ఇస్తున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా అని అన్నారు. యేసు ప్రభుల వారు రాళ్లను రొట్టెలుగా మార్చలేడా? మార్చగలడు. ఇప్పుడు సాతానుడు ఛాలెంజ్ ఇసిరాడు. ఇసిరితే
వాడి ఇష్టం ఛాలెంజ్ నల్లా చేసుకుంటూ పోకూడదండి. అప్పుడప్పుడు మన వాళ్ళు ఒక సామెత చెబుతుంటారు, ఏనుగంట రోడ్డును వెళ్తూ ఉన్నప్పుడు కుక్కలు వంద మరుగుతాయంట. ఒరిగిన అక్కడ మురిగినటువంటి ప్రతి కుక్క దగ్గరికి ఏనుగు పోయి నేను ఏనుగు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఏనుగు ఆల్రెడీ అది రాజసంగా నడుచుకుంటూ పోవాలి తప్ప దాని విలువ ప్రతి కుక్క దగ్గరికి పోయి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక్కొక్క మరుగుతుంది యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి ఏమని మరుగుతుంది, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనను అని అన్నాడు. ఏమంటే ఈరోజు యేసు ప్రభువుల వారి మీద ఎన్నో కుక్కలు మరుగుతున్నాయి. చాలా మంది నన్ను అంటుంటారు, మీరు కూడా మాట్లాడొచ్చుగా బ్రదర్ అంట, కుక్కలు మరుగుతూనే ఉంటుంటే మరిగిన ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి మనం పోయి దాన్ని గదించాల్సిన అవసరం లేదు, కొట్టాల్సిన అవసరం లేదు. ఏమంటే కాబట్టి మనం మన ఆత్మీయంగా ఎదుగుదలకు మన ప్రభువు నేర్పినటువంటి ఆహారాన్ని మనం ఆత్మీయ జీవితం కొరకు ఎలా ఉపయోగించుకోవాలో దానికోసమే మనం ఎక్కువ ప్రయత్నం చేయాలి. ప్రియమైన వాళ్ళు, కనపడినోడి కల్లా మనం 100 మంది పుట్టుకొస్తూనే ఉంటుంటారు, 100 మంది అడుగుతూనే ఉంటుంటారు. ఏమంటే అలా మరుగుతూనే ఉంటుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలోని సత్తా లేదు కాబట్టి, ఈ గ్రంథంలో సత్తా ఉంది కాబట్టి ఈ గ్రంథం మీద పడి ఆడటం వాళ్ళకి అలవాటు. కాబట్టి ప్రతి కుక్క మురుగుతుంది అని చెప్పేసి మీరు కంగారు పడాల్సిన పని లేదు. దీన్ని ఇంకా ధ్యానం చేయండి, ఇందులో ఉన్నటువంటి సారాన్ని ఇంకా మీరు ఎక్కువగా తీసుకోండి. మంచి సారవంతమైనటువంటి పడినటువంటి ఆ నేలలో పడినటువంటి విత్తనాల వలె మనం ఇంకా కూడా ఫలవంతంగా మనం కావాలి. ప్రియమైన వాళ్ళ, ఇక్కడ యేసు ప్రభువు వారిని ఎప్పుడైతే ఆ మాట అన్నారో, యేసు ప్రభువు వారు అంటున్నారు చూడండి ఏమంటున్నారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది అని అంటున్నారు. సమాధానం ఎలా చెబుతున్నారు తెలుసా, వాడు ఏది మాట్లాడినా వాక్యంలో నుంచి తెస్తున్నారు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమై ఉన్నటువంటి యేసు ప్రభు వాక్యాన్ని తీసి చూపిస్తున్నారు. కనుక మనం వాక్యంలోని ఎక్కువగా మనం ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతి సంగతిలో కూడా ప్రియమైన వారలారా, మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా సమాధానంగా ఉండాలి, మనకు అన్ని కూడా వాక్యం నేర్పుతున్నాడు. యేసు ప్రభులు వారికి ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, యేసు ప్రభులు వారు ఏమంటారు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని రాయబడి ఉన్నది అన్నది. ఎక్కడ రాయబడింది, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము మరలా ఇక్కడికి వచ్చేద్దాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ప్రేమైన వాళ్ళ 3వ వచనంలోని ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఉన్న ఎన్నడూ ఎరుగునటువంటి మన్నాతో నిన్ను పోషించను. ఆయన మాట చెబితే అరణ్యంలోని దిక్కుముక్కు లేనటువంటి పరిస్థితులలో 200,000 మందికి ఆయన ఒక్క మాట చెప్పి ఆకాశము నుండి మన్నాను ఆహారాన్ని కురిపించి, ఏమంటే ఈ రోజుకి మనకి అన్నం దొరుకుతుందంటే చెప్పండి, మనకున్నటువంటి కాబట్టి శక్తి కానీ, మనకున్నటువంటి సంపద కానీ, మనకున్నటువంటి బలం కానీ, లేకపోతే మనకున్నటువంటి ఆస్తిపాస్తులు కానీ కాదు. ప్రియమైన దేవుడి పిల్లలు, మనం 3 పూట్ల అన్నం తింటున్నాం అంటే దేవుడు దయ అండి. కేవలం దేవుడు దయ చూపిస్తే కోట్లున్నా కూడా అన్నం తినలేని పరిస్థితి వచ్చేసిందండి. కోట్లు ఉన్నవాడు కూడా అన్నం తినలేని పరిస్థితి వచ్చేసింది. కారణం మనం తినాలి అని అంటే ఎవరు సెలవేయాలో తెలుసా, ఆయన సెలవేయకుండా భూమి మీద ఎవడో భోజనం చేయలేడు, ఎవడో భోజనం చేయలేడు. కనుక ఇప్పుడు యేసు ప్రభువుల వారిని, ఇదిగో నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ల వలన రాళ్లను రొట్టెలుగా మార్చుకోమంటే మరి దరిద్రుడు అది కాదు, ఇదిగో రొట్టె వలన కాదు మనుషులు బ్రతికేది, పరలోకపు తండ్రి ఆయన చెబితేనే, ఆయన సెలవిస్తే భోజనం చేస్తారు. నేను ఎప్పుడు భోజనం చేయాలో ఆయన నిర్ణయించుంటారు, నా భోజనం ఏంటో ఆయన నిర్ణయించుంటారు, నాకు ఎక్కడ భోజనం సిద్ధపరచాలో ఆయనకు తెలుసు, సమస్తము తెలుసు అని చెబుతున్నారు. కాబట్టి 2వ అటెంప్ట్ చేస్తున్నారండి. చూడండి 2వ ప్రశ్న, ఇప్పుడు ఎట్లయితే పరిస్థితి లేదు, ఇతను చనిపోయటం బెస్ట్ అని అపవాది డిసైడ్ అయిపోయిందండి. డిసైడ్ అయిపోయి ఏమంటుంది చూడండి, ఇంకా అప్పటి నుంచి ఇంకా అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, ఎక్కడంటండి ఇప్పుడు మీరు బాగా గమనించండి, పరిశుద్ధ పట్టణమునకు తీసుకొని పోయి, ఇంతకుముందు అరణ్యంలో ఉన్నారు, ఇప్పుడు
అరణ్యంలో ఉన్నటువంటి యేసుప్రభును డైరెక్ట్ సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళింది? పరిశుద్ధ పట్టణానికి తీసుకుని, అంటే యెరూషలేము సిటీకి తీసుకెళ్ళింది. యెరూషలేము సిటీకి తీసుకువెళ్ళి యెరూషలేము సిటీలో ఏముంది? సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం ఉంది కదండి, ఆ దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయపు శిఖరమును నిలబెట్టి శిఖరమును నిలబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము అన్నాడు. ఎవడే నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి తుముకుము, క్రిందికి తుముకుము అన్నాడు. ఒకవేళ ఇప్పుడు మీరు బాగా ఎక్కడ ఉన్నారు? యేసుప్రభు వారు 30 ఇయర్స్ ఏజ్, ఇప్పటికే నీరసంగా ఉన్నారు, ఆకలి అవుతుంది ఒక పక్క, 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఆహారం లేకుండా నీరసించిపోయారు. ఇప్పుడు సరాసరి అపవాది శోధించడానికి ఛాన్స్ ఇచ్చేసాడు. ఓకే, నీ చేతనైతే శోధించేసుకో అని చెప్పేసి మనం ఎలాగైతే శోధింపబడుతూ ఉన్నామో ప్రభుల వారు కూడా శోధింపబడడానికి ఇష్టపడ్డారు. ఆయన 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 ఒప్పుకున్నారు కాబట్టి వాడికి అంత ఛాన్స్ వచ్చేసింది. ఆయన ఒప్పుకోకపోతే వాడి దరిదాపులు కూడా రాలేడు. కానీ శరీరధారిగా ఉన్న ప్రతి ఒక్కడు అపవాదిని జయించవచ్చు అని చెప్పడం కోసం యేసు ప్రభుల వారు వాడికి అవకాశం ఇచ్చారు. ప్రేమైన వారు, ఇప్పుడు యేసు ప్రభుల వారిని సరాసరి ఎక్కడికి తీసుకెళ్ళింది? పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేములోనికి. అందులోని కూడా ఒక దేవాలయం ఉంటే దేవాలయ శిఖరమును నిలవబెట్టి ఏమంటది? నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకితే ఏమైపోతుంది? శరీరధారిగా ఉన్నారు, దూకితే కాళ్ళు ఇరుగుతాయి, తల పగిలిపోతుంది, చేతులు ఇరిగిపోతాయి, బాడీలో పార్ట్లన్నీ కూడా మొత్తం కూడా బయటకు వచ్చేస్తాయి. విత్ ఇన్ సెకండ్స్ మన ఊపిరి అనేది, ఆయన ప్రభువుల వారి ఊపిరి అనేది పోతూ ఉంది. కాబట్టి తెలియకుండా అమ్మాయిని చేయాలి, తెలియకుండా యేసు జీవితాన్ని నాశనం చేయాలి. ప్రభువుల వారిని అంతమొందించడం కోసం అపవాది పన్నినటువంటి రెండవ హత్యా ప్రయత్నం. అలా చెప్పి ఇది హత్యా ప్రయత్నం అన్న సంగతి యేసు ప్రభువుల వారికి అర్థం కాకుండా ఉండటం కోసం ఒక రిఫరెన్స్ ఇచ్చాడండి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఏముందో ఈ శిఖాకులు, ఆ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఇవన్నీ ఎందుకు? నా ప్రాణం తీసేసుకుంటే పోలా, ఈ కష్టాలన్నీ పోతాయి అనుకుంటున్నారు. అసలు కష్టం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? నువ్వు కన్ను మూసిన తర్వాత అసలు కష్టం మొదలవుతుంది. నువ్వు కన్ను మూసిన తర్వాత అసలు సుఖం మొదలవుతుంది. ఎప్పుడు? నువ్వు భూమి మీద సుఖమేదో, కన్ను మూసిన తర్వాత సుఖమేదో, కన్ను మూసిన తర్వాత కష్టమేదో ఇక్కడ తెలుసుకొని దాని ప్రకారం ప్రవర్తిస్తేనే. అది తెలియకుండా ప్రియమైన వారులారు ఈరోజు ఎందరండి, ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణమిస్తాను అని చెప్పేసి ఎంతమంది యువకులు తమ జీవితాన్ని తల్లిదండ్రులకు కాకుండా, సమాజానికి కాకుండా, దేవునికి కాకుండా తమ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుందో తెలుసా? ఈ ఆత్మహత్యల వెనక ఉన్నటువంటి రియల్ మర్డరర్ ఎవరో తెలుసా? అపవాది ప్రియమైన దేవుని పిల్లల, యేసు ప్రభువుల వారిని హత్య చేయటం కోసం ప్లాన్ చేసి, ఇదిగో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ దేవాలయ శిఖరం మీద నుండి దుముకుము అని ఒక వచనం చెబుతుందండి. మళ్ళీ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూసారా ఎలా దెబ్బకొట్టిందో? అపవాది అనేవాడు ఎలా దెబ్బకొడుతున్నాడు చూసారా? యేసు ప్రభుల వారు ఇంతకు ముందు ఎప్పుడైతే వాక్యంతో సమాధానం చెప్పారో అపవాది అనేవాడు కూడా ఒక రిఫరెన్స్ తీశాడు. ఏమని రిఫరెన్స్ తీశాడు? ఇప్పుడు దుముకుము, దేవాలయ శిఖరము నుండి నువ్వు క్రింది మీకు దుముకుము, అప్పుడు పరలోకంలో ఉన్నటువంటి నీ తండ్రి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నది. చూసా ఎక్కడ రాయబడింది? ఒక రిఫరెన్స్ తీశాడండి. పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక రిఫరెన్స్ తీశాడండి వీడు. చూడండి 91వ కీర్తనలోని రాయబడినటువంటి బైబుల్ నీకు నాకు కొంచెం కూడా తెలియదేమో కానీ అపవాది గడికి బాగా తెలుసు. నిన్ను నన్ను బుట్టలోని అలా పడేస్తాడు. కాబట్టి ఇక్కడ చూడండి 91వ కీర్తన 10వ వచనం నుండి చూద్దాం ప్రియమైన, 10వ వచనం నుంచి 9వ వచనం నుండి చూద్దాము. యెహోవా అంటున్నారు, నీవే నా ఆశ్రయం అని, నీ మహోన్నతుడైనటువంటి నీవు మహోన్నతుడైన దేవుడి నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు, నీకు అపాయం ఏమీ రాదు,
ఏ తెగలను నీకు అపాయం ఏమీయో రాదు, నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు అనుందండి. కరెక్ట్ చెప్పింది అపవాది. మరలా అపవాది చెప్పిన వచనం చూద్దాం మరలా. ఇక్కడ అక్కడ చూడండి ఏం చెప్తున్నారు. మత్తయి సువార్త 3:4 6 నుంచి చదువుతున్నారు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అనున్నాడు. ఇక్కడ ఓడుందా ఆ మాట అని అంటే ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని 11వ వచనం ఉంది చూడండి. 91వ కీర్తన 11వ వచనం. 11వ వచనంలో వాడు ఎక్కడి నుండి స్టార్ట్ చేసేసాడు? సగం నుండి స్టార్ట్ చేసేసాడు. ఫస్ట్ లైన్ ఎగరగొట్టేసేసాడు. ఎగరగొట్టేశాడా? ఫస్ట్ లైన్ చెబితే సీక్రెట్ తెలిసిపోద్దని ఫస్ట్ లైన్ ఎగరగొట్టి మధ్యలో నుంచి స్టార్ట్ చేశాడు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న దగ్గర నుంచి, కానీ ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్న రెండవ మాట మొదటి మాటతో లింక్ అయింది అన్న సంగతి తెలియకపోతే ప్రేమైన దేవుని పిల్లలారా ఏమైపోద్దండి. కాబట్టి లింక్ను ఏం చేశాడంటే అన్లింక్ చేసి విడగొట్టి మొదటి మాటకి రెండవ మాటకి సంబంధం లేకుండా రెండవ మాట దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈరోజు చాలా మంది సంఘ కాపరులు కానివ్వండి, పెద్ద పెద్ద పాస్టర్స్ కానివ్వండి, ఇలానే చేసేస్తున్నారు ప్రేమైన వారు. ఏమండి వాళ్ళకి అవసరమైనట్టుగా వచనాలని విడగొట్టుకోవటం. ఇదిగో మనకి అవసరానుసారంగా ఏమండి మనకి ఏది అవసరమైతే అది అక్కడ ఫిట్ చేసుకోవటం అనమాట. అలా చదువుతున్నామండి. ఏదైనా సరే పెళ్లి దగ్గరకు వచ్చేసరికైనా ఇది ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మీరు ఉత్సహించి సంతోషించండి. పెళ్లి ఏమో వీళ్ళు డిసైడ్ చేసుకొని ఆయనకి చెబుతూ ఉన్నారు. అసలు ఆ వచనం ఎందుకు రాయబడింది అనేది ఆలోచన లేదు. కనుక వచనంలోని ఏ సంగతి ఏ సందర్భంలో చెప్పబడింది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ మాట దేంతో సంబంధం కలిగి ఉందంటే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు. మార్గము అంటే అర్థం ఏంటంటే నడిచేది, ప్రయాణం చేసేది. ఏమంటే నడిచేది, ప్రయాణం చేసేది అంటే దేవుని పనిలో ఉన్నటువంటి నిన్ను నీ మార్గములన్నింటిలో కూడా కాపాడటం కోసం, నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు దేవుని పనిలో వేగంగా పరుగెడుతూ ఉన్నప్పుడు నిన్ను కాపాడటం కోసం నీ పాదాలకు రాయి తగలకుండా అనే మాటకు దేవుడు అర్థాన్ని ఇస్తే అపవాది అనేవాడు ఏం చేశాడు? నువ్వు దుముకుము, నువ్వు దుముకుము, నువ్వు దుముకుము, దుముకుము, ఇక్కడి నుంచి దూకితే ఇదిగో నీ తండ్రి కాపాడతాడు అన్నట్టుగా చెబుతున్నారండి. కనుక అపార్థం చేసి చెప్తే యేసు ప్రభువు వారు మరలా దానికి సమాధానం చెబుతున్నారండి. చూడండి, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. మార్గాలలో వాడాల్సిన పదాన్ని దూకే దానిలో వాడేటట్టుగా కాబట్టి అపార్థం చేసి యేసు ప్రభులు వారికి వివరిస్తే ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ప్రతి అణువు ఆయన ఆయనలో నుండి వచ్చినటువంటి ప్రతి మాట ప్రేమైన వారు. కనుక అలా చెప్పగానే యేసు ప్రభులు వారు మరలా సమాధానం చెబుతున్నారండి. ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది అని చెప్పారు. ద్వితీయోపదేశ కాండం 6:16 ఉంటుంది మాట, మీరు మరలా చదవండి. కాబట్టి ప్రభు అయిన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక చోట అంటే ద్వితీయోపదేశ కాండం 6:16 అలా రాయబడింది అని చెప్తున్నారు ప్రేమ. అంటే యేసు ప్రభుల వారిని హత్య చేయటం కోసం జరిగినటువంటి రెండవ హత్య ప్రయత్నం ఎప్పుడు? 30 సంవత్సరాల ప్రాయంలో. ఖచ్చితంగా ఎప్పుడు? ఆయన బాప్తిస్మం పొందిన వెంటనే. ఎవరి వలన? అపవాది చేత. అపవాది చేత ఏమంటే హత్య చేయడానికి అపవాది సిద్ధమైతే తన్ను తాను రక్షించుకుంటున్నారు ప్రేమైన వారు. 2 సంవత్సరాల ప్రాయంలో మొదటి హత్య ప్రయత్నం, 30 సంవత్సరాల ప్రాయంలో రెండవ హత్య ప్రయత్నం, 3వ హత్య ప్రయత్నం ఎప్పుడు? అది వచ్చే వారం నేర్చుకుందండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ మహాకృపను బట్టి తండ్రి, మీ కుమారుడి మరణం వెనక ఉన్నటువంటి మహా గొప్ప సంకల్పాన్ని తండ్రి మరి మీ బిడ్డలుగా తండ్రి మేము ధ్యానించుచుండగా తండ్రి, ప్రతి విషయాన్ని కూడా తండ్రి కూలంకుషంగా తండ్రి ధ్యానించుచుండగా తండ్రి, మీ సహాయాన్ని అందిస్తున్నందుకు మీ బంగారు పాదాలకు స్తోత్రాలు తండ్రి. భూమి మీద ఎందరో మరి తండ్రి మీ కుమారుడి మరణం యొక్క అవసరం తెలియకుండా తండ్రి మరి ఎందరో మీకు దూరం అయిపోతున్నారు. అట్టి బిడ్డలందరూ కూడా తండ్రి మరి భూమి మీద
ఊపిరితో ఉన్నప్పుడు తెలుసుకొని తండ్రి మీ కుమారుడి సన్నిధిలోనికి వచ్చి తండ్రి పాప విమోచన పొంది తండ్రి పరిశుద్ధమైనటువంటి మీ నిత్య జీవితానికి తండ్రి అర్హత పొందేటటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి దీవించండి. మీరు ఇంతవరకు తండ్రి చెప్పినటువంటి ప్రతి మాటను తండ్రి మీరు దీవించండి. మా జీవితాల్లో తండ్రి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా తండ్రి ఫలింపజేయమని తండ్రి ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి రాబోయేటటువంటి దినాల్లో కూడా తండ్రి ఇంకా లోతైనటువంటి సంగతులను తెలుసుకొని తండ్రి మరి మీ సన్నిధికి చేరుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధ నామమునే ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.